శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా ధనుసు రాశి గురించి మనం మాట్లాడుకుందాం. ధనుసు రాశి అగ్నితత్వ గల రాశి. మరి దీనికి అధిపతి గురువు. మరి ఈ గురువు జ్ఞానకారకుడైన గురువు 2019 సంవత్సరంలో మీకు ఉద్యోగాన్ని కలిగిస్తున్నాడా లేదా అనే అంశం మనం తెలుసుకుందాం. మరి 2019 సంవత్సరం అనేది కూడా ఈ ధనుసు రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుందండి. అది ఉద్యోగ పరంగానైతే 100% ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. మరి ఈ ఉద్యోగం కోసమై ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు నిరంతర శ్రమ, కఠోర దీక్ష, పట్టుదలను వాళ్ళు ఆయుధాలుగా చేసుకొని ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవకాశాలన్నీ కూడా కొద్దిలో మిస్ అవుతున్నాయి. మరి దీనికి ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఇలాగే ఎందుకు జరుగుతుంది? మరి 2019 సంవత్సరం అన్నా మాకు ఉద్యోగ ప్రాప్తి ఉందా? కొంతమందికి ఈ 2019 సంవత్సరంతో ఏజ్ కూడా లిమిట్ అనేది కూడా క్రాస్ అయిపోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం అన్నా మాకు ఆ భాగ్యం కలుగుతుందా? మరి మేము ఆ భాగ్యం కలగాలంటే మేము ఏం చేయాలి? ఎన్నో కష్టపడ్డాం, చదువుకున్నాం, తెలివితో ముందుకు నడుస్తున్నాం, అయినా కూడా ఎక్కడో ఒక కాడ మమ్మల్ని లాగినట్టు అనిపిస్తుంది. మరి మా జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం చూస్తామా లేదా అనే ఆలోచన కూడా కొంతమంది కలుగుతుంది. మరి ఎందుకు కలగదండి? 100% మీకు ఈ యొక్క ధనుసు రాశి వారికి గురి చూసి మీరు తప్పకుండా గవర్నమెంట్ లక్ష్యాన్ని చేరించగలుగుతారు, సాధించగలుగుతారని కూడా మీకు సగౌరవంగా తెలియజేస్తున్నానండి. దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరు అదృష్ట సంఖ్యాబలంలో ఉందా, దురదృష్ట సంఖ్యాబలంలో ఉందా తెలుసుకోవాలి. మరి మీ రాశి నక్షత్రాన్ని తెలుసుకోవాలి. మరి ఈ యొక్క పైథాగరస్ చాలిన పద్ధతులు చాలా వెరీ ఇంపార్టెంట్. మరియు ఆస్ట్రాలజీ ప్రకారము వెస్టర్న్ టైప్లో మీ యొక్క రాశి ఎవరు, దానికి అధిపతి ఎవరు, వాటిలో ఉన్నటువంటి ఉచ్చనీచ స్థానాలు ఏంటి, ఇవి తెలుసుకొని వీటన్నిటిని కూడా పరిశీలన చేసి మీ పేరులో బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకున్నట్టయితే తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా లభిస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాలు సుఖినో భవంతు.